రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను మండల టీఆర్ఎస్ అధ్యక్షులు నేలకొండ రాఘవరెడ్డి అధ్యక్షతన నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కరెట్ల రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, కార్యదర్శిగా రత్నం, సంయుక్త కార్యదర్శిగా చంద్రయ్య, కోశాధికారిగా భూమయ్య, కార్యవర్గ సభ్యులుగా మల్లయ్య, సత్తయ్య, నర్సయ్య, రాజయ్య, శ్రీనివాస్, సత్యనారాయణ, చంద్రమౌళిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొండ్రోపేట మండలంలో వివిధ గ్రామాల్లో మరి గత వారం రోజుల కింద ఇచ్చినటువంటి మరి మా ముఖ్యమంత్రి మరి కేటీఆర్ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షులు మరి అదేవిధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారు మరి ఈ మండలంలో ఉన్నటువంటి సంస్థాగత పార్టీ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మాకు 12వ తారీఖు దాకా సమయం ఇవ్వడం జరిగింది. 12వ తారీఖు లోపల అన్ని గ్రామాల్లో అంటే మాకు 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క 4 అడిషనల్గా కూడా అదేంది తండాలు కూడా అదనంగా ఉండడం జరిగింది. అదనంగా ఉన్నాయి. అదేవిధంగా 28 గ్రామ పంచాయతీలలో అన్ని గ్రామాలలో ఈరోజు వరకు సంస్థాగత నిర్మాణం మరి పార్టీ గ్రామశాఖ అధ్యక్షులందరినీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కోన్రాపేట మండలంలో అన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది. వారు ఇచ్చిన ఆదేశానుసారం వారు ఇచ్చిన సమయాన్ని లోపలనే మరి కోన్రాపేట మండలంలో అన్ని కమిటీలు వేయడం అనేది మా కోన్రాపేట మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అన్ని గ్రామాలలో ఉన్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామశాఖ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా మహిళా అధ్యక్షులకు, మహిళా గ్రామ మహిళా అధ్యక్షులకు, మరి అట్లాంటి వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ కూడా, మరి అదేవిధంగా యూత్ కమిటీలు కూడా వేయడం జరిగింది. మరి వారి అధ్యక్షులకు, అదేవిధంగా వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు వరకు కొండ్రోపేట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కమిటీలు వేయడం జరిగిందని తెలియజేసుకుంటూ మరి పార్టీని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామశాఖ అధ్యక్షులు కానీ కార్యవర్గం కానీ ప్రతి పనిని మరి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను మరి ప్రజల దగ్గరికి తీసుకుపోయేదానికి వారధులుగా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరొకసారి మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి, అదేవిధంగా కేటీ రామారావు గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై కేసీఆర్ గారి ఆదేశం మేరకు మరి ఇక్కడ మన రమేష్ బాబు గారి ఆదేశం మేరకు, మండల అధ్యక్షులు రాఘవరెడ్డి గారి ఆదేశం మేరకు మరి అన్ని మండలాల్లో మన స్టేట్ వైడ్ గా మరి గ్రామ కమిటీలు వేయాలనే ఆదేశం మేరకు ఈ రోజు కోనరావుపేటలో మరి బాడీ అధ్యక్షునిగా ఎన్నిక చేసుకున్నాం. అదేవిధంగా యూత్ అధ్యక్షునిగా ఎన్నిక చేసుకున్నాం, మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక చేసుకున్నాం. ఈ సందర్భంగా రావిరెడ్డి అన్న గారు వీరికి రావడం జరిగింది. మరి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మరి ఇక్కడ కార్యకర్తలందరికీ కూడా సూచించడం జరిగింది.